తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్ ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్ నివేదించింది. నీటిపారుదల, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ శాఖలకు 30% అధికంగా ఖర్చు చేసిందని తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేసిందని పేర్కొంది. 11 గ్రాంట్లకు 75,000 కోట్లు అధికంగా వ్యయం చేసిందని వివరించింది. రెండు వందల 289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుందని, 100 రోజుల పాటు 22,669 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్కు ప్రభుత్వం వెళ్లిందని తెలిపింది. 259 రోజుల పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యం వినియోగించుకుందని వివరించింది. 2020-21లో రెవెన్యూ లోటు 9,335 కోట్లుగా ఉందని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 40% తగ్గాయని చెప్పింది. రెవెన్యూ రాబడిలో 50% వేతనాలు వడ్డీలకే చెల్లిస్తుందని నివేదించింది. 2021-22 వరకు రాష్ట్ర రుణాలు 3,14,662 కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పు జీఎస్డిపిలో 27.40% ఉంది. పెరుగుతున్న జీఎస్డిపికి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు శాసనమండలిలో టీమ్స్ బిల్, శాసనసభలో వస్తు సేవల బిల్లు ఆమోదం పొందాయి.